గుండె కవాటాల సమస్యకి ఇప్పటి వరకు ఆపరేషనే మెయిన్ ట్రీట్మెంట్ కింద ఉండేది. దాంట్లో ఇప్పుడు ఈ మధ్యలో ఆపరేషన్ లేకుండా కాలు ద్వారా ఈ వాల్వ్స్ని మార్చుకునే అవకాశం ఈ మధ్యకాలంలో వచ్చింది. దాంట్లో ప్రిడామినెంట్గా ఎడం వైపు ఉన్న గుండె వాల్వ్స్ని మార్చడం అనేది ప్రాక్టీస్లో ఉంది. అందులో అయోటిక్ వాల్వ్ అనే దాన్ని ఎక్కువగా చేస్తూ వచ్చాము ఇప్పుడు దాకా. కుడివైపు గుండెలో ఉండే కవాటాలని మార్చడం అనేది ఒక ఛాలెంజ్ కింద మారింది. అయితే దాన్ని కూడా పల్మరీ వాల్వ్ అనేది దాన్ని కూడా ఈ మధ్య 1 or 2 ఇయర్స్ నుంచి దాన్ని మార్చడం జరుగుతోంది ఆపరేషన్ లేకుండా దీని ద్వారా కాలు ద్వారా. అయితే ఇప్పుడు పల్స్ హార్ట్ సెంటర్లో చేసిన అరుదైన శస్త్రచికిత్స ఏమైతే ఉందో, శస్త్రచికిత్స కాదు కాలు ద్వారా చేసిన వైద్యం ఏదైతే ఉందో, ఇది పల్మనరీ వాల్వ్ని మార్చడమే కాకుండా అదే పేషెంట్లో ట్రిక్ వాల్వ్ అనేది ట్రైకస్పిడ్ వాల్వ్ని మార్చడానికి ఇంకొక 2 డిఫరెంట్ వాల్వ్స్ అమర్చడం జరిగింది. అంటే గుండె కుడివైపు మారిపోయిన రోగికి రైట్ సైడ్ 2 వాల్వ్స్ని 3 వాల్వ్స్ ద్వారా మార్చడం అనేది జరిగింది. ఇలా జరగటం అనే ప్రక్రియ ఇండియాలో మొదటిసారి జరగటం. అయితే ప్రపంచం మొత్తం మీద ఇలాంటి ప్రక్రియలు 3 చోట్ల మాత్రమే జరిగినాయి. సో ఈ విధంగా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన ఈ రోగికి కీమోథెరపీ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో గుండెని స్టెబిలైజ్ చేయడానికి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ ద్వారా మనం ఒక హోప్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళు ఫర్దర్గా కీమోథెరపీ తీసుకొని ఆ తర్వాత ఆ కీమోథెరపీ ఉన్న రిజల్ట్స్ బట్టి బాగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండెలో ఇలాంటి వినూత్న ప్రక్రియ ద్వారా ఇంతకుముందు లేకుండా ఉన్న ఆప్షన్ లేకుండా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం అనేది కొత్తగా జరుగుతున్న విషయం. దీంట్లో పల్స్ హార్ట్ సెంటర్ ముందుగా ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను.